కళ్ళు తిరిగి పడతావు. తిరుగు అండి. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు ఝాన్సీ ఛానల్. గత వారం రోజుల నుంచి వాతావరణం బాగాలేదండి, తుఫాన్ అంటున్నారు. దానికి కారణంగా మనం ఇంటి పని కూడా అయిపోయింది తెలుసు కదా. ఈరోజు పొద్దున్నైతే చీకటిగా పట్టేసింది మబ్బు, ఎడతెరిపి లేకుండా చినుకులు అయితే పడతానే ఉన్నాయి. అది భారీ వర్షం అయితే కాదు కదండి. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది, జలుబులు. హలో, కానీ నీ కనట్టుంది. హాయ్ ఉమెన్, తెల్లారినగానే దేని కళ్ళు పోలేదు నీకు, ఏం చేస్తా ఇప్పుడు పోతే చూడు టక్. హలో ఉమెన్, నువ్వు ఈ వానకి ఎట్లా ఎట్లా ఉన్నారు, నీ సమస్యలు ఎవరుంటాయి చెప్పండి, ఆడేవండి. హలో, ముందుకు రాకుండా చెప్పండి, గెడ్లేదా మీకు? ఆగండి, మీ ఓనర్ గారికి చెప్పి గెడ్డే పెడతాం మీకు. ఓకే, మీ ఇతర సమస్యలు ఏం చెప్పండి, చెప్పాలి. మీకేం సమస్యలు లేవు, నీకు నీకు లేవు. ప్రకృతిలో పేడ కాడండి చూసి వెళ్ళాలి. ఏంది అబ్బో, చాలలో చాలా వరకు నీళ్ళు పడ్డాయండి, అంటే ఎన్నాళ్ళు ఎండి ఎండి ఉన్నాయి కదా, పడ్డాయి మొత్తం పీల్ చేసుకుంటున్నాయి అన్నమాట చేలు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫుల్గా మునిగిపోయినాయి, మాకంటే ఎక్కువగా చేలు. అన్ని దుక్కులు దున్నేసేసారు చేలు మొత్తం, మ్యాక్సిమం 90%, అక్కడక్కడ ఒక 10% ఉంటాయి అన్నమాట చేలు. అయితే నాలుగు కాడ పోసే సమయం వస్తుంది, కాకపోతే తుఫాను పోయినాక పోస్తారు అన్నమాట. అది మళ్ళీ పోసి వేస్ట్ అయిపోయినాయి, పెద్ద వాన వస్తే నీళ్ళలో తేలిపోతాయి కదా విత్తనాలు, అందుకని కొంచెం లేట్ ఉండే. ఇటు చూసుకున్నట్టయితే రోడ్లు ఎప్పుడు తడిగానే ఉంటున్నాయి. మాకేమో జలుబు చేసి ముక్కులో నుంచి కారుతుంది, మబ్బుకు జలుబు చేసేమో మొత్తం కారుతుంది వారం నుంచి. ఏందో, మీ అక్కడ సౌండ్ వినపడుతుందండి టప 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 అని. ఇది ఒక చెట్టు తీగ పాక్కుంటూ వెళ్ళిందండి కింద నుంచి. యాక్చువల్లీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదేళ్లకి సర్వీస్ వేరు, అదే సప్లై ఎక్కడి నుంచి వెళ్ళింది అనమాట. అక్కడ పేసు న్యూట్రల్ ఉంటాయి కదండి, పేసు కలిసే దగ్గర కలిసిందనమాట చెట్టు వెళ్ళి, అందుకని టప్ 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 సౌండ్ వస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని టచ్ కూడా చేయకూడదు, కరెంటు పోయినా కానీ ప్రస్తుతానికి మనం సౌండ్ వచ్చినా కానీ వింటాం తప్పితే దాన్ని ఏం చేయలేము. ఈ వాతావరణం చూస్తుంటే అండి మీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం 100% ఈరోజు కూడా పని జరగదు అనిపిస్తుంది. జరిగే అవకాశం కూడా లేదండి. మీకు ఫోన్లో ఎట్లా కనపడుతుందో కానీ మబ్బు మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా పట్టేసింది. కాబట్టి ఈరోజు శనివారం, ఈ వారంలో కూడా పూర్తిగా ఒక్కరోజు కూడా పని జరగలే, ఇవన్నీ చేయలేనండి మన ఇంటి పక్కన చేయలేవి. మొత్తం తడిసిపోయాండి బాగా నిమ్ముతో, చిత్తడి నేలలాగా తయారవుతున్నాయి. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. ఏముంది అంటే పిల్లలకి స్కూల్కి టైం అయితే అయిపోయిందండి, పప్పు అయితే ఉడగుతుంది పోయి మీద రెండు పిల్లలకి పెడుతున్నానండి. లేట్ అయ్యేదట్టుందని చెప్పానని రాత్రి కూర ఉంటే దాంతో పెట్టేసేస్తున్నాను. వాళ్ళు తినడం కొంచెం లేట్ అయ్యింది, నేనే హడావి తినిపించేసేస్తున్నాను. తినకుండా వెళ్ళిపోదాను అంటున్నారు లేదంటే ఒకటి. ఏంది
స్కూల్లో చూపించావు సీతారా వాళ్ళు రాయడం అయ్యా చూపిలా చూపించలేదా? ఈ విషయం ఈ వీడియోలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే అండి, హన్సీకి నత్తి పోయింది. అవునా? ఎటెళ్ళింది? నేను నిజంగా అండి మనస్ఫూర్తిగా చెప్తున్నా, హన్సీకి నత్తి పోదే అని పెద్దరి నాకు కూడా అని చెప్పి చాలా అంటే చాలా భయపడ్డా. అంటే ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి అంతగా అనిపించుకోదు, పెద్ద అయినా కొంచెం ఫీల్ అయ్యింది నత్తుందని ఎగతాలు చేస్తా ఉంటారు కదా. అది ప్రూవ్ చేయాలి కదా, నత్తిపోయింది అని తొందరగా తిను నోట్లు మొత్తం నోలు అయిపోయిందా? ఇప్పుడు చెప్పు. అంతకుముందు హన్సీకి రాబలికేది కాదండి, ఏం కూర అనే విషయాన్ని ఏం కోయా అనే ఏం కోయండి ఏం కోయా అని చెప్పి అనేది. ఇప్పుడు అడుగు, మిమ్మల్ని అడుగు, మిమ్మల్ని అడుగు. ఏం కోరవా? నాకు అర్థం కావట్ల సరిగా. ఏమనేది? ఏం కోయా? నువ్వేమనేదానివి? నిజంగా ఈ ఇంటి పని జరగట్లేదు అన్న దాంట్లో అండి, నేను నిన్నే పిల్లలకి జాన్సీకి అందరూ చెప్పా. ఆ బాధలో ఆనందకరమైన విషయం ఇది ఒకటే అనమాట, హన్సీకి నత్తి పోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రా మీద వచ్చే కసకసనాలు చెప్పు. బిరబిరాను వింగు, పరపర వింగు, అమ్మా తరతరా తిరతరా, బిరబిరా కృష్ణమ్మ బిరబిరా చేసి గరగరా జరజరా ఇటు రారాను అటు పోరా రేవతి రేవతి రావతి రింగు రింగు బిళ్ళ రూపాయి దండ దండ కాదురా టైం 10 అవుతుంది, 10 నిమిషాలకు 9 అవుతుంది. ఏందమ్మా ఏందమ్మా? రేగ్గాయా రేగ్గాయా అమ్మా పండుకో దొండుకో నువ్వు నగ్గుకాయ. ఎలా ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి? లాస్ట్ నుంచి చిన్న చిన్న పెద్ద. ఇది ఏంది ఆడదాకా వచ్చింది అమ్మాయి? ఏంది ఇవాళ ఉడగదామా రేపు ఉడగదామా అన్నట్టు ఉడుగుతుంది ఝాన్సీ. ఏమో నిదానంగా ఉడుగుతుంది బాగా. ఎప్పుడైనా పెట్టింది అంటే కూరగాయలు ఏమి లేవండి, అందువల్ల పప్పు తెచ్చేసరికి లేట్ అయింది. తోటకూర ఏమో మా నాన్న తోటకూర ఇదండి, ఇప్పుడు ఇచ్చిందంట ఇత్తనాలు ఝాన్సీ మా నాన్నకి, ఆయన ఊరక చల్లాడు. అదైతే తోటకూర మొలిసింది, ఇందా టీ తాగదామన్నట్టు వెళ్ళే వరకు ఏ ఇత్తనం ఫిలాసఫీలు చెప్తున్నాడు నాకు ఆయన. ఇత్తనం అనేది ఎప్పటికైనా పనికొచ్చింది భూమిలో ఎత్తే అని చెబుతున్నాడు. ఏందా అనుకునే వరకు ఇదిగో ఇప్పుడు చల్లాను, ఈరోజు కూరకు వచ్చి నేను చెప్పు అన్నాడు అనమాట. ఇదిగో ఇది ఈ తోటకూర, ఈ పప్పు అనమాట. ఈ రోజు మనకి ఇది ఏమో రాత్రి కూర. ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇరుకు, పూర్తి అయిన ఇరుకు ఇది. ఈ వానలో ఈ రచ్చకి ఏంటంటే చెప్పులు వేసుకొచ్చింది లోపలికి. రోజు లోపలే పెట్టుకుంటున్నావా ఎత్తుకొచ్చుకునే? ఇదండి సంగతి, ఇంత హడావిడిగా అయితే ఉంది ఇంట్లో, అసలు ఖాళీ అంటే ఖాళీ లేనే లేదు. చూడండి ఎక్కడ పట్టినా పడ్డ బట్టలు. గ్యాస్ కూడా ఝాన్సీ పూర్తిగా లోపల మార్చేసింది, బయట తడిసిపోతుంది అని చెప్పి బయట క్లియర్ చేసింది కదా. ఊరు కూరుకో మా తీమాక ఇది పోతే ఈ గ్యాస్ పక్కనే మంచం. ఇదిగోండి గ్యాస్ పక్కనే మంచం, అట్లా ప్లాన్ చేసింది. పడుకున్నా కానీ గ్యాస్ వేడి చక్కగా వెచ్చవెచ్చకుండా ఇక ముసురుకని. కానీ బయట అయితే వర్షం ఉదయం చూపించిన కానీ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంది, చినుకులు చినుకులు పడతానే ఉన్నాయి. డిస్పోజ్ అందుకు తీసుకుందా? డిస్పోజ్లో మనుషులు పట్టుకుందా?
ఏమనుకో బాగండి, బాగా అంటే బాగా ఇరుకు చిరాకు గలీజ్గా ఉంది లోపల, ఏమనుకోవద్దు. కొన్ని రోజులు ఓపిక అయితే పట్టాలి. ఏందమ్మా మోతావు కూలికి నన్ను పెట్టమంటావా? తగిలించుకో రెండు. ఫ్రిడ్జ్ మీద పడుతుంది అమ్మాయి. సితారగాడు ఇక్కడ చినుకులు ఎక్కువ అవుతున్నాయి. వెళ్ళు వెళ్ళు, పంచ మొత్తం నీళ్ళు కొట్టేసి తర్వాత వెళ్ళిపోయి ఆడ నుంచి ఉంది. చేస్తున్నానమ్మా, ఇప్పుడే వస్తా అన్నాడు ఫోన్ చేసి మేస్త్రి. చెప్పలేస్తున్నారు ముద్ర. నువ్వు వెళ్ళవమ్మా, ఆగిద్ది కానీ రేకుల కింద నుంచి ఉంది కానీ వెళ్ళి వాన పడుతుందని. ఆగదు, ఇప్పించి వెళ్తున్నారా? పదకొండు బాబు అయిందండి మొహం పడుకోండి ఎవరికి, మాకేందో పప్పు ఇందాటి నుంచి గుమగుమలు వస్తుంది. ఇది ఏ మాదిరిగా ఉందో, ఏ ఎన్ని గమ్మతలు ఉండయ్యింది? ఏందమ్మా ఈ మొత్తం కూర మెదగలేదు, పోయిందా? పోని ఎక్కడికి వెళ్తామంది ఎలా బాపట్ల? ఎందుకు గాలి వాన వస్తుంటే పొగలు వచ్చేటట్టు వేడి వేడి అన్నం. ఆ బాబు నాకా నాకా చదవద్దు ఏంది అసలు వేడి వేడి గోంగూర పచ్చడి మంచి కాదు. గోంగూర పచ్చడి అంటే ఆ అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుంటే చిన్నప్పుడు నీళ్ళు వస్తాయి నోట్లో. అయితే నిజంగా జాన్సీ ఎంత బాగుండేది అనుకున్నా, ఎక్స్పీరియన్స్ చేశా. పప్పు గుర్తు లేదండి, పోయింది. పోయి కూడా దగ్గర దగ్గరగా రెండు మూడు వారాలు అయిపోతుంది, కనబడలా మొత్తం దేవులాడేశాను. ఇది మనకు అక్కయ్య పంపించిందండి ఎర్రగారి పచ్చడి, అందులో నాకు కూడా మళ్ళీ ఎక్కువేసాను అనుకుంటాను. బయట ముసురు లోపల కూడా పట్టింది ముసురు ఫోన్కి. పోయిందిలే, నువ్వెంతైనా చెప్పు ఛాన్సీ. పప్పు నలకపోతే మనసు ఒప్పట్లేదో తినాలే, మనసు ఒప్పట్లేదా? కొంచెం నూరామా పని ఉంది నీతో. చక్కకుంది ఈ కాడల్ని, ఈ గోంగారని తోటకూరని కాడలు తింటే బాగుంది. నిజంగా బాగుందా బాగాలేదా? చాలా బాగుంది అంటే ఇది ఒకటే అయితే బాగుండేది కాదేమో, పచ్చడి ఉందండి పచ్చడి కలవడం వల్ల దాని కాంబినేషన్ మారిపోయింది అంటే బాగాలేదంట. అవును బాగా అయితే తినమాకా, బాగా తింటే నా హాబీ. అయితే తినొద్దు, బాగా అందే తింటా నేను, బాగా అందంట. సరే సరే బాగా తింటావు అంతే కదా నువ్వు. సరే సరే అందులో కథ యాపాకి ఎత్తుకొచ్చేస్తా ఉండి సరే వండే వంటలు అన్నిటిలో మంచిది అది ఆరోగ్యం తింటావుగా. సరే అదండి సంగతి, చక్కగా పప్పు తోటకూర అయితే వండాను బయట చల్ల చల్లగా, ఇక్కడ పచ్చడి తిన్నా వెచ్చవెచ్చగా నచ్చిందిలే. వేడి వేడిగా ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, సరే ఈ పూటకైతే పప్పు తోటకూరతో అయితే మాకు గడిచిపోయిందండి. ఈ వీడియోకి అయితే హింతేనండి, ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ అయితే చేయండి, కాదంతా చెప్పొచ్చుగా. సరేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బొగ్గులు వేసుకుని బాగానేది అంటున్నాడు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అన్న చెప్పు. బాయ్ బాయ్. బాయ్ అండి.